ప్రజలారా తిరిగి ఈ ఆదివారం మళ్ళీ ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ సమయమును బట్టి నేను అందుకను స్తుతిస్తూ ఉన్నాను జెహోవా నిసి ప్రేయర్ హౌస్ బిలీవర్స్ ప్రేయర్ ఫెలోషిప్ బొమ్మలూరు మరియు గుడివాడ వారు అందించిన ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికను మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికను స్వాగతం సుస్వాగతం దేవాది దేవుడు మనను గడిచిన కాలమంతా సజీవులెట్ల జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి ఆయన నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న పాట చెప్పుకుందాం మహాకనికరం కలిగిన గొప్ప దేవ గడిచిన కాలమంతా సజీవులకు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెట్టిన విధం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా మరొక ఆదివారం మేము కూడుకోవడానికి మిలిచిన ఈ యొక్క కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా ఎన్నికలేని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధానంలో నిలబెట్టిన విధం బట్టి మీకు వందనాలు తండ్రి మాలో పరివర్తన తీసుకురండి పరిశుద్ధతో నింపండి ప్రతి ఒక్క సమయంలోనూ ఎటువంటి విషయంలోనైనా తొట్రెళ్ళక మీ కొరకు నమ్మకంగా చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా ఎవరైతే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని దర్శించండి వారితో మాట్లాడండి ఈ కార్యక్రమం అందరికీ ఆశీర్వాదకరంగా సాయం చేస్తారని నమ్ముచ్చు నన్ను జ్ఞాపకం చేసుకుని చోట మరుగుపరచమని అడిగిపెట్టుకున్నాము తండ్రి ఆమే ఈ సమయమున ఉజ్జీవ కీర్తన నుంచి 9వ పాట పాడుకుని దేవుని యొక్క నామాన్ని మనం పరచుకుందాం స్తోత్రించుదము నిన్ను మాదు తండ్రి ఆత్మతోను సత్యముతోను అనే పాట పాడుకుని దేవుని యొక్క నామంలో మనం పరచుకుందాం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి ఆత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదమో శరణం చరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు శ్రేష్ట ఈవుల ఊట నీవే శ్రేష్ట కుమారుని ఇచ్చినందున శ్రేష్ట ఈవుల ఊట నీవే శ్రేష్ట కుమారుని ఇచ్చినందున త్రిత్వమయేకత్వమైన త్రియేక దేవా శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు పాపి మిత్రుడ పాపనాశుడ పరమవాసుడ ప్రేమపూర్ణుడ వ్యోమ పీఠుడ స్వర్ణరాజుడ పరిశుద్ధాంగుడ శరణం చరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యభూతో ఆత్మతో నిపుడు ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడ నన్ను రక్షించిన రక్షకుడ నాదనీవే శరణం చరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు సంగమునకు శిరస్సు నీవే రాజనీకే నమస్కారములు ముఖ్య మగును మూలరాయి కోట్ల కొలది శరణం చరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు నీదు సేవకుల పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందమగును కూడుకొనుచు వేడదామో శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతముల మంగళ ధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు సత్యముతో ఆత్మతో నెప్పుడు బైబిల్ గ్రంథం నుంచి 20వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం మొదట నేను చదువుతాను నా తర్వాత మీరుగా మెడిచాను
తిరిగి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 20వ కీర్తనను ఉత్తర భక్తిత్వంగా చదువుకుందాం. మొదట నేను చదువుతాను, ఆ తర్వాత మీరు గమనించండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తులను సఫలపరచును గాక. యెహోవా నీ శరణమును బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషక్తునికి రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ బలము చూపుచు తన పరిశుద్ధాలయముల నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిల్చుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజా మాకు ఉత్తరమిచ్చును గాక. దేవుడి వాక్యము మన ఇంట్లో ఆశీర్వించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహాకరిగ్రహం కలిగిన గొప్ప దేవ, ఇప్పటి వరకు నాతో మాతో పాటల్లోనూ అట్లాగే వాక్యోపదేశంలోను తోడుగా ఉన్నాయి కనబట్టి మీకు స్తోత్రాలు ప్రభా. జరుగుతున్న వాక్యోపదేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి, మీ నోటి గురుగా వాడుకునండి ప్రభా. వినిన వాక్యం హృదయగా పోనీక హృదయమైన పాలకు మీద రాసుకుని మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యాన్ని నాకు మా కలిగిస్తారు నమ్ముచ్చు. ఈ ప్రకారం జరుగుతున్నట్టు యావత్ ప్రపంచం మీద జరుగుతున్న ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నిలబడిన దైవజన్ జ్ఞాపకం చేసుకునండి, ప్రతి ఒక్క దైవజన్ని అభిషేకించి అభిషక్తునిగా వాడుకునండి ప్రభా. మీ నామ మహిమాంతమైన జీవితాలను జీవించే భాగ్యాన్ని నాకు మా కలిగిస్తారు నమ్ముచ్చు. ఈ ప్రకారం జరిగినట్లు ఏ సతి పరిశుద్ధి నామమున అతి మిక్కిలి వినియమంతో ప్రతిఫలాలు అడిగిపెట్టుకు నామ తండ్రి. ఆమేన్. ఈనాటి అంశం ఏమనగా విశ్వాసము. దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసం అధికమవుతుంది అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యము మనలను విశ్వాసంతో బలపరచడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని విశ్వాసులుగానే ఉండమని చెబుతుంది, కానీ అవిశ్వాసులుగా ఉండమని చెప్పదు. అయితే ఒక విషయం, మన దైనందిన జీవితాలలో మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా, లేకపోతే అవిశ్వాసంతో మన జీవితాలను ఆత్మీయంగా చల్లారిపోతూ ఉన్నామా అనే అంశాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉంటున్నాము. అయితే బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారా మనకేమి లభిస్తాయి అంటే ఆశీర్వాదాలు లభిస్తాయి. విశ్వాసము కనుక మనలో ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనం పాత్రులమవుతాం. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఇక్కడ రెండు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి సహజమైన ఆశీర్వాదాలు, రెండు దైవ ఆశీర్వాదాలు. అనగా సహజమైన ఆశీర్వాదాలు ఏమనగా, మనకు నీరు వస్తుంది, గాలి వస్తుంది, మనము సూర్యరశ్మిని అనుభవిస్తూ ఉన్నాము, సహజ వనరులను అనుభవిస్తూ ఉన్నాము. ఇవి అందరితో పాటు దేవుడు మనకు కూడా ఇచ్చిన ఆశీర్వాదాలు. అయితే ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు ఉంటాయి చూసారా, అవి దేవుని నమ్ముకున్న బిడ్డలు మాత్రమే గొప్పగా పొందుకోగలుగుతారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు ఆధ్యాత్మికతను కలిగి ఉంటారో, వారు మాత్రమే ఈ ఆశీర్వాదాలను పొందుకుంటారు. సహజమైన ఆశీర్వాదాలు అందరూ పొందుతారు, కానీ ఈ ఆత్మీయ ఆశీర్వాదాలు కొంతమంది మాత్రమే పొందగలుగుతారు. ఎందుకంటే అవి దేవుడిచ్చు బహుమానములు. ఆమేన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఎటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటున్నాము, ఎటువంటి ఆశీర్వాదాలను పొందగలుగుతున్నాము అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిన వారమే ఉన్నాము. పాలి భాగస్థలం అవుతాము. ఈ కృపను దేవుడు మనకిచ్చిన గాక. ఆమేన్. అయితే మన విశ్వాసము మూలన మనకి ఏమి లభిస్తాయి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి. మనం గనక దేవుడిలో పరిపూర్ణంగా విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అఫ్కోర్స్ సహజ ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. నీరు, గాలి, పంచభూతములు అంటారు కదా, ఇవన్నీ దేవుడిచ్చే సహజ ఆశీర్వాదాలు. అయితే ఆత్మీయ ఆశీర్వాదాలు కొన్ని ఉంటాయి. అవి ఎవరైతే దేవుణ్ణిలో దిగుతారో, ఎవరైతే దేవుణ్ణిలో నమ్మకంగా గోజాడతారో, ఎవరైతే దేవునితో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో, వారు ఖచ్చితంగా వాటిని రుచి చూస్తారు. రుచి చూసిన వారు మరెన్నడూ వాటిని మరవనే మరవరు. అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎటువంటి విషయాల్లో విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఎటువంటి విషయాల్లో మన విశ్వాసాన్ని కనపరచాలి అనే కొన్ని అంశాలను మేము ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిగా మనం విశ్వాసము దేవుని యొక్క మాట మీద ఉంచాలంట. దీని గురించి కీర్తనలు 62:5, కీర్తనలు 119:11, యోహాను సువార్త 17:7 దేవుని యొక్క మాట ఇట్లాగే సెలవిస్తూ ఉంది. మనము దేవుని యందు మన మాట ఉండనా, మన మాట యందు దేవుని యొక్క మాటను, మనము దేవుని యొక్క మాట యందును, దేవుని యొక్క వాక్యము మన జీవితము గందును గనుక ఉన్నట్లయితే, మనము దాని మీద ఆధారపడగలిగిన ఉన్నట్లయితే, ఖచ్చితంగా దేవుని యొక్క మాట ఏమని సెలవిస్తుంది అంటే
మొదటిగా మనం దేవుని యొక్క మాట మీద విశ్వాసం కలిగిన వారై ఉండాలి. దేవుని యొక్క వాక్యము యోహాను శుభవార్త 17:7 లో ఇలాగ సెలవిస్తూ ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటను గనుక ఉండిన యెడల మీకు ఏమి కావాలో మీరు అడుగుడి, ఖచ్చితంగా దాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. ఆమేన్. మనకు కావాల్సిన దానంట దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట. కానీ దానికి ముందు ఏముండాలా? ఇంత విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే మనలో ఆ విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే దేవునికి లోబడే జీవితాన్ని మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవునికి లోబడతామో, ఎప్పుడైతే దేవుని మనం మన రక్షకుడిగా అంగీకరిస్తామో, ఖచ్చితంగా దేవుడు అంట మన పట్ల తన కార్యాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడంట. ఒక చిన్న ఉపమానాన్ని చెప్తాను. ఒక చిన్న బిడ్డ సండే స్కూల్ కు వెళ్తూ వస్తూ ఉండేదంట. అయితే వారి ఇల్లు కొండల మధ్య ఉండేది. కొండల మధ్య ఉండటంతో సహజంగా గాలి వెలుతురు అనేది వారికి అంతగా అందదు. ఆ చిన్న బిడ్డ అయ్యో గాలి వెలుతురు అందట్లేదే అని ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడుకోవడం విని రోజు ప్రార్థన చేస్తుందంట. కుటుంబ ప్రార్థనలో 3 సంవత్సరాలు అయిపోయిందంట. వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారంట, స్వీటీ నీ పిచ్చి గాని ఆ కొండ ఎక్కడికన్నా పోతదా, ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి ఆమె చూసి నవ్వుకునేవారంట. అయితే ఒకనొక రోజున ఆశ్చర్యం ఏం జరిగింది సార్, రైల్వే వాళ్ళు, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అక్కడ ట్రాక్ వేయడానికి ఆ కొండను తోలడం జరిగింది. అప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళ నుంచి నీళ్లు కారంట. ఆ బిడ్డ విశ్వాసం బట్టి, చిన్న ఆవిధమంత విశ్వాసం బట్టి పెద్ద కార్యం జరిగింది. మనం కూడా అట్లాగే అనుకుంటాం కొన్నిసార్లు, ఆ బిడ్డ కనుక ప్రార్థన చేయకుండా ఉండినట్లయితే ఆ తల్లిదండ్రుల కళ్ళు తెరవబడేవి కాదు, ఆ యొక్క కొండ అనేది అక్కడి నుంచి తొలగబడేది కాదు. చిన్న ప్రార్థన దేవుడు విన్నాడు, విశ్వాసం చిన్న విశ్వాసమే, కానీ దేవుని యొక్క మాట ఆ అమ్మాయి మనసులో పడిపోయింది. సండే స్కూల్ టీచర్ చెప్పిందంట, అడుగుడి మీకు ఇవ్వబడును, ఖచ్చితంగా దేవుడు మీకు చేస్తాడు అని. ఆ మాటను పట్టుకుని అడిగింది, ఖచ్చితంగా తన జీవితంలో కార్యాన్ని చూసింది. మనం కూడా అంతే, ఆ బిడ్డ నుంచి చూసి నేర్చుకోవాలా? చిన్న ప్రార్థన, కొంచెం విశ్వాసం కలిగిన ప్రార్థన కనుక మనం చేసినట్లయితే దేవుడు పెద్ద సమస్యను కూడా తీసివేస్తాడు. ఇప్పుడు దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. రెండవదిగా, మనము మన స్థానిక సంఘంతో విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కొనసాగించాలి, సత్సంబంధాలు కలిగి ఉండాలి. దీని గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది. అట్లాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది, సహోదరులారా మీరందరూ ఏక మనసును ఏక మాటను ఏక శరీరమును కలిగి ఉండవలను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మనము మన సంగస్థులతో ఏకీభవించాలి. ప్రతి విషయంలో నేను చేయను, నేను కూడదు, నాకు అది కాదు అని చెప్పకూడదు. సంఘంలో కనుక ఒక మాట కనుక కట్టడి తేలితే దాన్ని మనం అవలంబించడి వారిగా ఉండాలా? సరే ఓకే అంతే, ఇక మారు మాట ఉండకూడదు. అందులో పలహారాల విషయాల్లో గాని, సంఘ వ్యవస్థాపన విషయాల్లో గాని, సంఘ నడిపింపు విషయాల్లో గాని, పలకరింపుల విషయంలో గాని, చర్చ్ క్లీనింగ్ విషయంలో గాని, చర్చ్ మెయింటెనెన్స్ విషయంలో గాని, చర్చ్ వెండర్షిప్ మెయింటెనెన్స్ లో కూడా కాదు, ఎటువంటి విషయంలో అయినా కూడా మనం ఏం చేయాలంటే లోబడి ఉండాలి. సంఘ కాపరి మాటకు లోబడి ఉండాలా, సంఘానికి లోబడి ఉండాలి. అప్పుడే మన విశ్వాస జీవితాన్ని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. అప్పుడే మనం విశ్వాస జీవితంలో ఉన్నట్టు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ మై డియర్ ఫెలో మెంబర్స్, ఈనాటి మన సంఘములు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు ఎరుగుదరు. ఒకరితో ఒకరికి పొంతనుడు. సంఘ పెద్దల మాట సామాన్యులు వినరు, సామాన్యుల మాట సంఘ పెద్దలు వినరు. వీరిరువురు పాస్టర్ గారి మాట వినరు, పాస్టర్ గారు వీరి మాట అంతకన్నా వినరు. అది మన పరిస్థితి ఈ రోజుల్లో, సంఘాల పరిస్థితి. నేను చాలా చింతిస్తున్నాను ఈ మాట చెప్పడానికి. అబ్బో ఉజ్జీవమైన సంఘం అంటారు, ఎంతో గొప్ప సంఘము అది. స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది సంఘంలో, కానీ ఒకరికొకరు ఐక్యత ఉండదు. పక్క వారికి బాగోపోతే వెళ్ళి పలకరించరు, పక్క వారికి బాగోపోతే వారికి సహాయం చేయరు. కానీ వీరందరూ ఒకే సంఘానికి వస్తూ ఉంటారు. ఎంత చింత, ఎంత దైనందిన పరిస్థితి అండి అది, ఎంత చింత కూడిన ప్రార్థన, ఎంత బాధాకరమైన విషయం అండి అది. ఒకే సంఘ సభ్యులు రాకపోతే పక్క వారిని పట్టించుకోరు. ఏంటమ్మా ఇవాళ ఆరాధనకు రాలేదని అడగరు, పట్టించుకోరు అసలు. నాకేం పోయా, ఎవరెట్టిపోతే నాకేంటి, నా బ్రతుకు నేను బాగున్నా కదా, నేను ఎంతనాక చాలు. అది కాదు క్రైస్తవ లక్షణం, అది కాదు విశ్వాసీ లక్షణం. ఉండాలా, పక్కవారితో పరామర్శ ఉండాలా, పక్కవారి గురించి ఆలోచన చేయాలి, ఆరా తీయాలా. ఆరా తీయాలంటే వెళ్ళి వాళ్ళ ప్రతి విషయంలో వేరుపడమని కాదండో, వినాలా అంతే, వారు చెప్పింది వినాలా. ఎందుకు రాలేదు ఏంటి కనుక్కోవాలి, వారి బాధ ఉంటే వారి గురించి ప్రార్థన చేయాలా. మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారిని మాత్రం తృణీకరించకూడదు, వారిని ధిక్కరించకూడదు, వారిని దీనపరచకూడదు. అదే దేవుని యొక్క వాక్యం సర్విస్తుంది.
మనం మన పొరుగు వారిని ప్రేమించాలా అట్లాగే ఎప్పుడైతే మనం సంఘస్థులతో ఏకీభవిస్తామో వారిని ప్రేమిస్తామో ఖచ్చితంగా దేవుడితో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే కృపణ దేవాది దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమేన్ మూడవదిగా మన కుటుంబంతో మనం ఏం చేయాలంట విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలంట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-25 అందులో ఇలాగ అంటాడు దేవుడు స్త్రీలారా మీ పురుషులకు మీరు ఏం చేయాలా లోబడి ఉండాలి స్త్రీలేమో పురుషులకు లోబడి ఉండాలా పురుషుడేమో వీరందరినీ ప్రేమించాల కుటుంబాన్ని అంతా వీరందరూ కలిసి ఎవరికి లోబడి ఉండాలా దేవునికి లోబడి ఉండాలా ఇది దేవుని యొక్క కట్టడ ఇక వేరే మాట వద్దు స్త్రీలు పురుషులకు లోబడాలి అంతే పురుషులకు తెలియకపోతే స్త్రీలు సలహాలు ఇవ్వచ్చు కానీ స్త్రీలు పెత్తనం తీసుకుని పురుషులను వెనక ఇప్పుడు పెట్టకూడదు దేవునికి వ్యతిరేకమైన కార్యము దేవుని యొక్క వాక్ ప్రకారము యజమానుడై ఉండాలి గాని యజమానురాలు ఉండదు ఇక్కడ యజమానుడు అంతే ఆ యజమానుడు మిగిలిన అందరూ లోబడి ఉండాలి యజమానుడు లేని పక్షాన యజమానురాలు ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది గాని యజమానుడు ఉండగానే యజమానుని పక్కన కూర్చోబెట్టి యజమానురాలు అజమాయిషి చేయకూడదు అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే దీన్ని బట్టి మన కుటుంబంలో మన విశ్వాస జీవితాన్ని ఎలా కనుగొంటాము అంటే పురుషుడికి మిగిలిన వారు ఎప్పుడైతే లోబడి ఉంటారో ఎవరైతే వీరందరూ పురుషుడు చెప్పిన మాట వింటారో అనగా ఆ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వారికి చెప్పిన మాటకు లోబడి వారు చెప్పినట్టుగా నడుచుకుంటారో ఎప్పుడైతే వీరందరూ దేవుని యొక్క మాటకు లోబడతారో అది విశ్వాస జీవితానికి మొదటి మెట్టు అని దేవుని యొక్క వాక్యం చదువుతుంది కుటుంబ దేవుడు మనకి ఇచ్చిన గాక ఆమేన్ నాలుగవదిగా మన ఆర్థిక స్వావలంబనలో మనకు దేవుడు ఇచ్చిన దానిలో మనం విశ్వాసం చూపించాము అంటే దశమ భాగంలో గాని మనకున్న ఆస్తుల విషయంలో గాని పశువుల విషయంలో గాని మనకు ఉండాల్సిన బడ్జెట్ ప్లానింగ్ లో గాని అంటే మనకి నెలకు 10,000 వస్తున్నాయి అనుకోండి అందులో దేవుని భాగం దేవునికి ఇవ్వాలా మిగిలిన వాటికి మిగిలిన వాటికి చేయాలని అదే దేవుని యొక్క లెక్క ఇక్కడ చెప్పేది మనం అంతే తప్ప దశమ భాగం తీసుకెళ్లి అవతలకి ఇవ్వకూడదు అది గుర్తుపెట్టుకోండి కొంతమంది దశమ భాగాన్ని దాన్ని దీన్ని కలిపేస్తారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సరైన పద్ధతి కాదు తీతే ఇచ్చే విషయంలో ఇప్పుడు మనం పర్టికులర్ కొంకాలి అంటే 10,000కి 1,000 రూపాయలు తీసి పక్కన పెట్టాలా ఆ తర్వాత మిగిలిన ఖర్చులు నువ్వు చర్చికి ఇవ్వాలనుకున్నా వేరే దానికి ఇవ్వాలనుకున్నా ఇంకో దానికి ఇవ్వాలనుకున్నా వాటి నుంచి తీయాలి గానీ ఈ 1,000 రూపాయల్లోనే దాన్ని పెడతానంటే అది ఎంత మాత్రము దేవుడు అర్పణగా తీసుకునే బలి కానే కాదు అదే అంటున్నాడు మీ ఫినాన్షియల్ క్రైసిస్ మీరు మేనేజ్ చేసుకోవాలా దేవుడు మీకు ఇచ్చిన పశువులను మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ మీకు పశువులు ఉంటే కనుక ఆ పశువులకు మీరు సమయానికి మేత వేయాలా గడ్డి వేయాలా పోషణను చూసుకోవాలా ఆలనా పాలన చూసుకోవాల్సిన వారా ఇంటూ ఉన్నారు మీరు మీకు ఇచ్చిన కార్లను గానీ మీకు ఇచ్చిన బంగళాలను గానీ మీరు శుభ్రపరచుకోవాల్సిన వారా ఉంటున్నారు వాటి పాలనా పాలన మీరు చూడాలి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ప్రేమించి ఇచ్చాడు కనుక ఆ కృతజ్ఞతను మీరు చూపించాలి తిరిగి దేవునికి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు ఎప్పుడైతే మనం ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ప్రతి విషయంలోనూ దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను చొలుపున మనం విశ్వాసంగా చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని మెచ్చి ఆశీర్వించి దీవించి మన యందు విశ్వాసం ఉంచి మన విశ్వాసం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే రోజు రాబోతుందండి కృపణ దేవుడు మనకి ఇచ్చిన గాక ఆమేన్ ఐదవదిగా మన యొక్క దేశానికి మన ప్రభుత్వానికి మన లోకల్ గవర్నమెంట్ కి మనం ఏం చేయాలో లోబడి ఉండాల్సి వారే రోమీ గ్రంథ పత్రిక 13:1 దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది మీ పై అధికారులకు మీరేం చేయాలా లోబడి ఉండాలా ఎందుకంటే ఆ అధికారం అనేది నా వల్ల కలిగింది గనుక నా నామాన్ని మహిమపరచడానికి మీరు వారికి ఏం చేయాలా లోబడి ఉండాలి కానీ ఈనాటి క్రైస్తవ జీవితంలో మనం ఎట్లా ఉంటున్నాము లోబడి ఉంటున్నామా మన పై అధికారులకు మనం లోబడి ఉంటున్నామా మన పై అధికారులు చెప్పే మాటలు మనం వినడి వారిగా ఉంటున్నామా వారికి లోబడే తత్వం మనలో ఉందా వారికి ఏకీభవించే తత్వం మనలో ఉందా ట్రాఫిక్ పోలీసులు ఉంటాడంటే రోడ్డు మీద అయ్యో బాబోయ్ మీరు రావద్దు ఆగండి బాబు సిగ్నల్ పడిందండి ఇయర్ పారిపోతారు హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరండి మీరు మెయింటైన్ చేయరు స్కీ బుక్ మెయింటైన్ చేయరు ఆర్సీ మెయింటైన్ చేయరు పన్నులు కట్టమంటే కట్టరు మీరు ప్రభుత్వానికి ఎప్పుడు సహకరించమనే సహకరించరు కానీ మనం ఆరాధనకి వెళ్తూ ఉంటాం మళ్ళీ మనం క్రైస్తవులం చాలా సిగ్గుచేటి మాట చెప్పుకోవడానికి లోబడాలంటే మనము గవర్నమెంట్ కి మన ప్రభుత్వానికి మన పై అధికారులకు దేవుని నామమును బట్టి మనం లోబడాలి ఎందుకంటే ఆ అధికారం అనేది దేవుని యొక్క నామమును బట్టి కలిగింది గాని మరికొకటి మరికొకటి బట్టి కాదు కాబట్టి ఇక్కడి నుంచి మన క్రైస్తవులుగా ఉన్న మనము మన పై అధికారులకు మన ప్రభుత్వానికి మన రాజ్యాంగానికి మనం ఏం చేయాలా లోబడి దాన్ని గౌరవించాలి ఎప్పుడైతే మనం లోబడతామో తద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరచువారమై ఉంటాం అటు కృపణ దేవుడు మనకి ఇచ్చిన గాక ఆమేన్ ఆరవదిగా మనం పనిచేసే చోటుకి మనం ఏమై ఉండాలంటే విశ్వాసతను చూపించే వారిగా ఉండాలి విశ్వాసాన్ని చూపించాలి మనం పనిచేసే చోటుకి అనగా మన వర్క్ ప్లేస్ ఆఫీస్ కావచ్చు ఆశ్రమం కావచ్చు ఇల్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కడైతే మనం పనిచేస్తామో
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:5లో దేవుడు ఇలా అంటున్నాడు, ఎక్కడైతే నువ్వు పనిచేస్తున్నావో నీకు దేవుడు ఇచ్చాడు ఆ ఉద్యోగాన్ని, దాన్ని బట్టి నువ్వు వారికి లోబడి ఉండు. వారు చెప్పిన మాట నువ్వు చేయాలా కాదని అనకూడదు. వారు ఏది చెప్తే అది చేయాలి, ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన బహుమానం ఆ ఉద్యోగం అనే ఆ ప్రాంతంలో ఆ యొక్క సెక్టార్ లో ఆ యొక్క ప్లేస్ లో లేకపోతే అక్కడ ఎక్కడైతే నీకు పనిచ్చారో దాన్ని నువ్వు ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు. ఎప్పుడైతే ఇష్టంగా చేస్తావో ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. తద్వారా నలుగురిలో నువ్వు మహిమపరచబడతావు, నలుగురికి నీవు ఆశీర్వాదకరంగా మారతావు. అంటే నువ్వు పనిచేసే చోటి గౌరవించాలా, వారికి ఏ నష్టాన్ని నువ్వు కలిగించకూడదు, వారి దగ్గర నువ్వు దొంగతనం చేయకూడదు, వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలా, వారు బాగోగులు నువ్వు కోరుకోవాలా, వారు మేలు పొందేవాడిగా నువ్వు ఉండాలా, వారి గురించి నిత్యము ప్రార్థన చేసేవాడిగా నువ్వు ఉండాలా, వారి గురించి నువ్వు దేవుని యందు మొరపెట్టేవారిగా ఉండాలా. నీ విశ్వాసతను బట్టి దేవుడు నిన్ను చూసి, నీవు వారి పట్ల కనిపించే విశ్వాసతను బట్టి దేవుడు నీ విశ్వాసతను పరిగణలోకి తీసుకుని నిన్ను ఆశీర్వించి నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఇక నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మనం ఏమై ఉండాలా, లోబడి ఉండాలా, దాసులమై ఉండాలా. ఎప్పుడైతే మనం దాసత్వాన్ని చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన దాసత్వాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని దీవించి ఆశీర్వించి నలుగురికి మనల్ని మేలుకరంగా ఆశీర్వదకరంగా ఉంచుతాడు. అది కృపను దేవుడు మనకి ఇచ్చిన కాక ఆమేన్. కలుముసుకుందాం, వచ్చిన ప్రార్థన చెప్పుకుందాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం వినిన వాక్యములు బట్టి ఏ విషయాల్లో వాక్యంలో మనం విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యొక్క మాట యందు సంఘముతోను కుటుంబముతోను ఆర్థిక స్వావలంబనతోను రాజ్యానికి దేశానికి లేక మనం ఉద్యోగం చేసే స్థలంలో ప్రతి విషయంలోనూ మన విశ్వాసం చూపించాలా. దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి ఆయన నామమునకు మహిమ కలుగును గాక. మహాకంతరం కలిగిన గొప్ప దేవ, గడిచిన కాలం అంతా సజీవులకు అనుభవం జ్ఞాపకం చేసుకుని నిలబెట్టి విధులు బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఎన్నికలైన అనుభవం జ్ఞాపకం చేసుకుని మీ ఉన్నతమైన నామంలో నిలబెట్టి విధులు బట్టి మీకు వందరాలు. అల్పులను అభాగ్యులను మట్టి పిల్లలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు స్తోత్రాలు తగ్గి ఈ వాక్యం ద్వారా మాట్లాడే విధులు బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాసత్ర మాలో పెంచండి ప్రభా. మేము పనిచేసే చోట్లలో, మేము ఉండే ప్రదేశాలలో, మేము వెళ్లే ఆరాధనకు, మేము వెళ్లే సంగమనకు మేము కొనియాడే నిన్ను నీ నామందును, అట్లాగే మా కుటుంబంతోను, మా ఇంటి వారితోను, మా ఆర్థిక స్వావలంబనతోను, మా దేశంతో, మా రాజ్యంతోను, ప్రతి ఒక్కరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. విశ్వాస్త జీవితంలో నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. తద్వారా రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు దయచేయండి. ఎవరైతే ఈ మధ్యాహ్నకాల సమయంలో మీకు విశ్వాసమైన జీవితాన్ని జీవించాలనుకుంటారు వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. అలాగే జరిగించిన ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. యావత్ ప్రపంచం మీద జరిగించనున్న ఆరాధన బట్టి మీకు స్తోత్రాలు. మీ కృప మహిమ ఘనతను మాకు తోడుస్తారు నమ్ముచ్చు. ఈ ప్రకారం జరిగినట్టు ఏ సతిపక్షిత నామమున అతి మిక్కల వినయంతో ప్రతిమారెడ్డి పెట్టుకుని నమ్ము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు యేసు క్రీస్తు కృప, మీకును నాకును మనందరికీ సదాకాలం దేవుడు తోడుగా నడిపించి ఆశీర్వదించి దీవించిన కాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. మే గాడ్ బ్లెస్ యూ. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్, స్టే సేఫ్. దిస్ ఇస్ పాల్. బై బై.